వార్తలు వాస్తవాలు రామచంద్రరావు గారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతుంది, జాతీయ సగటును మించి వృద్ధి నమోదు చేస్తోంది. మొత్తం 1.4 లక్షల కోట్ల వరకు 2021 సంవత్సరం నుంచి 7% పెరిగి 1.4 లక్షల కోట్లకు చేరవచ్చు అనేది ఒక అంచనా. ఇలాగా ఐటీ మన హైదరాబాద్ నగరానికి ఒక ఐటీ హబ్గానే హైదరాబాద్ ఉంటుంది. ఇంతకుముందు అప్పుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా బెంగళూరుకు హైదరాబాద్కు మధ్యన పోటీ జరిగినట్టుంటే చంద్రబాబు నాయుడు కాలంలో బిల్ క్లింటన్ పొగిడి హైదరాబాద్ను వదిలిపెట్టింది ఆయన. వాస్తవంగా ఇప్పుడు 5వ స్థానం 6వ స్థానంలో ఉండే తెలంగాణని ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా మనకు ముందుకు తీసుకొచ్చిన చరిత్ర మన హైదరాబాద్కు ఉంటుంది. కానీ కేటీఆర్ ఎప్పుడైతే నీకు మినిస్టర్గా అయ్యాడో పరిశ్రమలతో పాటు ప్రధానంగా ఐటీ రంగం అనేది చాలా ముందుకు వచ్చింది. ఒకటి ఇండస్ట్రియల్ విషయంలో ఎప్పుడైనా ఏ ఐటీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా ముందు తీసుకురావాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే శాంతి భద్రతల మీద ముందు చూస్తాడు. ఇలా తెలంగాణలో ఉన్నంత శాంతి భద్రతలు ఇంక నీకు ఎక్కడ కనపడవు, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం కింద ఉంటుంది ఇది. రెండు, హైదరాబాద్ నగరం మీద మొదటి నుంచి కూడా దాన్ని ఉపయోగించలేదు. కానీ ఇవాళ ఐటీ అనగానే ఇంతకుముందు ఏదో నేను మోడరను హైదరాబాద్ నేనే కట్టినా అదే కట్టినా చెప్పిన వాళ్ళందరూ పక్కకు పోయారు. ఇలా ఐటీ అనగానే కేటీఆర్ కనపడతాడు నాకు, ఒక ల్యాండ్ మార్క్ లాగా కనపడతాడు. ఒక ఐటీ మినిస్టర్గా అయినా ఇతర దేశాల ప్రధానమంత్రితో పక్కన కూర్చున్న ఒక రాష్ట్ర ఇండస్ట్రియల్ మినిస్టర్ లాగా కనపడతాడు ఆయన అక్కడ మనకు. రెండు, ఇవాళ బెస్ట్ మినిస్టర్గా ఆయనకు వస్తున్న అవార్డు కూడా మొన్న చూసాం. దీంట్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇవాళ మొత్తం సగటుకులనే నీకు ఐటీ ఎగుమతుల్లో కనుక చూసినట్టయితే సగటునే 1.92% కనపడుతున్నప్పుడు 7%తో ముందుకు వచ్చిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఎందుకు సాధ్యమైంది అంటే తెలంగాణలో దాని మీద వ్యవసాయ రంగంతో పాటు ఐటీ ఉత్పత్తుల మీద కానీ ఇండస్ట్రీస్ మీద పెడుతున్నట్టుగా సమాన అభివృద్ధిని తీసుకొస్తున్న దశలో ఒక ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఒక టౌన్కు ప్రధానంగా ఒక డెవలప్మెంట్ తీసుకురావడంలో కానీ ఐటీ ఉత్పత్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధను పెట్టడంలో కేటీఆర్ది ఓ ప్రధాన పాత్ర. ఆయన ఇవాళ నీకు ఇతర రాష్ట్రాలు కూడా ఒక మోడల్గా చూస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఒక బెస్ట్ మినిస్టర్గా మనకు అవార్డు ఇస్తున్న తీసి కూడా మనం చూసాం. కాబట్టి ఐటీ మరింత రంగంలోకి వస్తే ఇలా ఐటీ అనగానే హైదరాబాద్ అనే స్థితికి వస్తున్న దశ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణని మనం ఐటీ ఉత్పత్తుల్లో కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయంలో కానీ శాంతి భద్రతల విషయంలో కానీ ఇవన్నీ ఒక పార్టీ యొక్క పాలన చూసినప్పుడే నీకు అది కనపడుతుంది. అంటే అన్నం ఉడికిందా లేదా అని మెతుకుని చూడాలన్నట్టుగానే మొత్తం ఇవి చూసే నీకు ఇండస్ట్రీస్లు వస్తూ ఉంటాయి, ఇవన్నీ ముందుకు వస్తుంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పాలన, బంగార తెలంగాణ అభివృద్ధి వైపు నడుస్తున్న తీరుని మనం ఈ చూసే చెప్తాం. బంగార తెలంగాణ నేను బంగారం పోత పూసి ఒకటి ఒక బొమ్మ ఇయ్యారు కదా. కాబట్టి ఇవన్నీ ఇవే కనబడతాయి. కాబట్టి ఇవాళ హైదరాబాద్ నగరం హబ్బులాగా ముందుకు. నీకు మొన్న ఫార్మా విషయంలో కూడా మనం అనుకున్నాం కదా, ఫార్మా విషయంలో కూడా ఇవాళ ఫార్మా హబ్గా మనకు ఎట్లయితే హైదరాబాద్ కనపడుతుంది అనుకున్నాం. కాబట్టి ఐటీ ఎగుమతులలో తెలంగాణ ఇవాళ నెంబర్ 1 కాబోతా ఉంది. ఎస్, కల్లూరి గారు. మోస్ట్లీ తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత నుంచి ఇండస్ట్రీస్ మీద అనేక రకాల ఐటీ మీద కానీ ఇండస్ట్రీస్ మీద కానీ అనేక రకాల అపోహలు ఉండేది. అంటే ప్రత్యర్థి పార్టీలు లేదంటే పక్క రాష్ట్ర విభజన జరిగిన రాష్ట్రం నుంచి అటువంటి కామెంట్స్, ఆ పొలిటీషియన్స్ నుంచి అటువంటి కామెంట్స్ వచ్చేటి. కానీ ఇవాళ సర్ప్రైజ్ ఏంటంటే 7 ఏళ్ల కాలంలో పరిశ్రమల పట్ల కేసీఆర్ ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి అద్భుతంగా పనిచేసింది. అది టీఎస్ఐ పాస్ ద్వారా కావచ్చు, లేకపోతే పెట్టుబడులు దాని ద్వారా ఎక్కువ రావడం కావచ్చు. కన్విన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రాజేష్. ఇక్కడ ఏంటంటే అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించే రకంగా కన్విన్స్ చేసే అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలి. దానికి తగ్గట్టుగానే మంత్రి కేటీఆర్ గారు కూడా అద్భుతంగా పనిచేసిండ్రు, పెట్టుబడిదారులను కూడా బాగా ఆకర్షించగలిగిండు, వాళ్ళని కన్విన్స్ చేయగలిగిండు. మన దగ్గర పెట్టుబడులు కూడా ఆ రకంగానే వచ్చినాయి. ఉత్పత్తి సహజంగా పెట్టుబడులు ఎక్కువ వచ్చినప్పుడు ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఉన్నదానికంటే మనది 3 ఇంతలు ఎక్కువ అని అంటే అటువంటి అంటే కనీసం తెలంగాణలో జరుగుతున్న ఈ ఐటీ ఎగుమతులను భవిష్యత్ కాలంలో కూడా ఏ స్టేట్ కానీ కేంద్రం కానీ జాతీయ స్థాయి కూడా అందుకునే పరిస్థితులు లేవు. అంటే డెఫినెట్లీ ఇది ఐటీ హబ్గా తెలంగాణ మారింది అనేది వాస్తవం. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇప్పుడు పక్కకున్నటువంటి పెద్ద పెద్ద జిల్లాలు, పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ఐటీకి సంబంధించినటువంటి పరిశ్రమలు అనేటివి విస్తరిస్తున్నాయి. ఈ మధ్యన ఐటీ హబ్లు దాదాపుగా ఇప్పుడు నీకు వరంగల్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, అక్కడక్కడ ఏర్పాటు చేసిన ఖమ్మంలో కూడా ఈ మధ్యన ఖమ్మంలో కూడా ఒకటి ఓపెన్ చేసినటువంటిది. అంటే ప్రతి ప్రధాన పట్టణ నగరాల్లో ఐటీ పరిశ్రమలు పెట్టడం అనేది కూడా ఉద్దేశంగా పెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి దీంతో ఏంటంటే ఈ ఉత్పత్తి ఎగుమతులు అనేటివి ఖచ్చితంగా తెలంగాణనే టాప్లో ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ముందు భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ చూపించి పనిచేసేటువంటి అడ్మినిస్ట్రేషన్ను నడపడంలో మంత్రి గారు చూపెట్టినటువంటి కృషి
ఖచ్చితంగా తెలంగాణకు ఉపయోగపడుతున్నది, అది ఎగుమతుల్లో కూడా మనకు కనపడుతున్నది. భవిష్యత్ కాలంలో కూడా దీని పరిణామాలు చాలా బాగుంటాయని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాదే ఐటీ హబ్గా కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా కూడా ఉమ్మడి జిల్లాలలో ప్రధాన పట్టణాలు ఐటీ హబ్లుగా మారేటువంటి అవకాశాలు కూడా భవిష్యత్ కాలంలో ఉంటాయని మనం ఆశించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు, చూస్తూనే ఉండండి టీ న్యూస్.